వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండర్ 15K ప్రైస్ బ్యాకెట్లో రెండు ఫోన్స్ అయితే రీసెంట్గా అల్చల్ చేస్తున్నాయి. ఏంటంటే రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ 5 ప్రో, అండ్ తర్వాత రీసెంట్గా లాంచ్ అయిన వివో Z1 ప్రో అన్నమాట. సో వీడియోలో మీకు రియల్మీ 5 ప్రో అండ్ వివో Z1 ప్రో కంప్లీట్ మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే వీడియోలో అయితే చేయబోతున్నాను. అండ్ కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో అడుగుతున్నారు, అన్న నువ్వు మొబైల్స్ కొనుక్కుండా ఎట్లా కంపారిజన్ చేస్తున్నావని. సో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. నేను లాంచ్ ఈవెంట్స్ చూసాను, నాకు కూడా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసు. సో చూడండి, ఇప్పుడు ఆన్ పేపర్ కంపారిజన్ వేరే, అంటే రియల్మీ 5 ప్రోలో ఏముంది, Z1 ప్రోలో ఏముంది, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, అదర్ ఫీచర్స్, స్పోర్ట్స్, వాటర్ రెసిస్టెన్స్ అండ్ సిమ్ స్లాట్, తర్వాత సెక్యూరిటీ. సో ఇవంతా ఆన్ పేపర్ మీద నేను రాసుకొని సైడ్ బై సైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే, తర్వాత మనం యూజ్ చేసి అంటే ఆ ఫోన్ అన్బాక్సింగ్ చేసి ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వేరే. ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే ఇంకా మీకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అండ్ మీరేమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసి దానైతే చెప్తుంటారు. సో నేను దానైతే చేయట్లేదు, మీకు ఒక చిన్నపాటు ఐడియా ఇవ్వడానికి, మీకు ఏది బెస్ట్ కాదు నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి. ఓన్లీ మీకు స్పెసిఫికేషన్స్ ఏవైతే రియల్మీ 5 ప్రో అండ్ Z1 ప్రో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో రెండు లిస్ట్ అయితే రాసుకొని సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసి నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అంతే, నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసి ఆ ఫోన్ అన్బాక్సింగ్ చేసి నేనేమి వీడియోస్ అయితే చేయట్లేదు. జస్ట్ ఒక మీకు ఐడియా ఇవ్వడానికి, ప్రైస్ బ్యాకెట్ ఇవంతా ఏ ప్రైస్లో మీరు ఏది కొంటే బెటర్ అని మీకు చెప్పడానికి జస్ట్ నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తున్నా. సో నేను ఓన్లీ సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తున్నా, మీకేం రూల్స్ ఏం లేవు కదా. మీరు అన్బాక్సింగ్ చేస్తేనే ఈ ఫోన్స్ని మీరు కంపారిజన్ చేయాలని. సో స్పెసిఫికేషన్స్ తెలుసు. సో డిస్ప్లే ఎట్లా ఉంది, బ్యాటరీ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, నేనైతే జడ్జ్ చేయగలను ఎక్స్పీరియన్స్ మీద, నేనే కాదు మీరు కూడా జడ్జ్ చేయగలరు. సో మీరు నాతో అక్సెప్ట్ చేస్తారా, నేను ఫోన్స్ కొనకుండా ఈ కంపారిజన్ చేయడం కరెక్టా కాదు ఇక్కడ నా కార్డ్స్లో చెప్పండి. సో కొంతమందికి మిస్కన్సెప్షన్ అయితే ఉంది. సో స్పెసిఫికేషన్స్ వైజ్ నేను కంప్లీట్ మీకు సైడ్ బై సైడ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతే, నేనేం ఫోన్స్ అయితే యూజ్ చేయట్లేదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో మీరు ఏది కొంటే బెటర్, ఏది కొంటే బెటర్ కాదు మీకు షేర్ చేసుకొని మీ మనీ సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ కంపారిజన్లకు అయితే వెళ్దాం. ఒక 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ ఫ్యూజ్ అయినా కానీ నా వీడియోస్ నాకైతే చాలు, మీరు ఎట్లయినా అనుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రియల్మీ 5 ప్రో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, రియల్మీ 5 ప్రోలో మీకు తెలిసిందే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ 1080p డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. అంటే మీకు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 6.3 ఇంచ్ దీని కంప్లీట్ సైజ్. అండ్ దీని ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మీకు తెలిసిందే 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ మీకు 90.8 స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనం వివో Z1 ప్రో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, వివో Z1 ప్రోలో మనకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేస్తారు. దీంట్లో కూడా మీకు ఫుల్ క్వాలిటీ ఎంత బాగుంటుంది, ఇది కూడా మనకు 1080p డిస్ప్లే అనమాట. సో ఇది మీకు డిస్ప్లే డిపార్ట్మెంట్. సో మీకు చూడడం కలర్స్ కాంట్రాస్ట్ ఇవంతా చాలా సూపర్గా ఉంటాయి. ఒకవేళ మీకు నా ఒపీనియన్ అడిగితే, ఒకవేళ మీకు ఈ వాటర్ డ్రాప్ నాచెస్, ఈ నాచెస్ మీకు ఏం అడ్డు ఉండకూడదు, మీకు చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలి, మీకు గేమ్స్ ఆడినప్పుడు ఎక్కడ డిస్టర్బింగ్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా నా పిక్ వచ్చేసరికి వివో Z1 ప్రో అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే కెమెరా అయితే యూజ్ చేశారు. సో మీకు ఎక్కడ అంత అనోయింగ్ అయితే అనిపించదు, ఎందుకంటే ఇది ఒక సైడ్లో ఉంటుంది, అదే వాటర్ డ్రాప్ చూసుకుంటే కొంచెం అడ్డుగా మీకు అయితే కనిపిస్తుంది. సో యాజ్ పర్ డిస్ప్లే డిపార్ట్మెంట్ క్వాలిటీ వైజ్ ఒక్కటే ఉంటుంది, బట్ మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవంతా కావాలంటే మై ఓట్ గోస్ టు వివో Z1 ప్రో. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిసిందే రియల్మీ 5 ప్రో అండ్ వివో Z1 ప్రో రెండు వచ్చేసరికి ఒకే ప్రాసెసర్తో వస్తున్నాయి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో. ఈ రెండు ఫోన్స్లను 712 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు క్రయో 360 కోర్స్ మీద అయితే బేస్ అయి ఉంటాయి. సో మీకు పర్ఫార్మెన్స్ ఒక్కటే ఉంటుంది. అండ్ ఎంతెంత స్కోర్ మీకు ఇక్కడ స్క్రీన్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ నుంచి మీరు సైడ్ బై సైడ్ ఎక్కడైతే చూడవచ్చు. మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ రెండు డివైజెస్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రియల్మీ 5 ప్రో కెమెరా గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. సో మనకు దాంట్లో ఫస్ట్ సెన్సర్ వచ్చేసరికి సోనీ ఎంఎక్స్ 586 సెన్సర్, 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అయితే 48 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ రెండు కెమెరాస్ అయితే ఉంటాయి. ఒక 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు మైక్రో షాట్స్ తీయడం కోసం యూజ్ అవుతుంది, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ అంటే బొకే షాట్స్ తీయడం కోసం అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. సో నెక్స్ట్ మనం వివో Z1 ప్రో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, వివో Z1 ప్రో మనకు ఫస్ట్ టైం ట్రిపుల్ కెమెరాతో వివో నుంచి ఫోన్ అయితే వస్తుంది మనకు బడ్జెట్లో. సో మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది వివో Z1 ప్రో. దాంట్లో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ అపర్చర్ F1.8 అపర్చర్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్తో వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అపర్చర్ 2.0 అయితే వస్తుంది. సో మీరు ఎక్కువ సెల్ఫీస్ దిగవాళ్ళైతే మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అదే రియల్మీ 5 ప్రోలో వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, ఇక్కడ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అపర్చర్ 2.0తో వస్తుంది. సో యాజ్ కెమెరా డిపార్ట్మెంట్
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం రియల్మీ 5 ప్రోలో బ్యాటరీ వచ్చేసరికి 4035 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. దీంట్లో మనకు ఉక్చార్ 3.0 సపోర్ట్తో వస్తుంది, అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం 0 to 100% మీకు 40 మినిట్స్లోనే ఛార్జ్ అవుతున్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు. అంటే మీకు దగ్గర నా యూజేజ్ ప్రకారం నేను ఇప్పుడు రియల్మీ 3 ప్రో యూస్ చేస్తున్నా, దీంట్లో కూడా మీకు ఉక్చార్జ్ అయితే ఉంటుంది. సో నా యూజేజ్ ప్రకారం దగ్గర 40 to 45 మినిట్స్లో 0 to 100 అయితే ఈ ఉక్చార్ 3.0 అయితే చేస్తుంది. సో దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అదే మనం వివో Z1 Pro బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు హ్యూజ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ డ్యువల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, బట్ దీంట్లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇంత ఫాస్ట్ అయితే ఉండదు, ఉక్ ఛార్జ్ ఎంత ఫాస్ట్ అయితే ఇది ఉండదు. సో ఇది బ్యాటరీ పార్ట్. ఫ్రెండ్స్ ఇవంతా కంప్లీట్ అయింది, మీకు డిస్ప్లే కంప్లీట్ అయింది, ప్రాసెసర్ కంప్లీట్ అయింది, కెమెరాస్ కంప్లీట్ అయింది, బ్యాటరీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ మనం రియల్మీ 5 ప్రోలో పోర్ట్ వచ్చేసరికి మీకు టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేస్తారు, వీళ్ళు ఛార్జింగ్ చేయడానికి టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేస్తారు. సో అదే మనం వివో Z1 Pro పోర్ట్ చూసుకుంటే మైక్రో ఎస్బీ ఏదైతే మనం యాజ్ యూజువల్ యూస్ చేస్తుంటామో బేసిక్ స్మార్ట్ ఫోన్స్లో మీకు మైక్రో ఎస్బీ ఉంటుంది. అదే మనం రియల్మీ 5 ప్రోలో టైప్ సి ఉంటుంది. యాజ్ ఎ ఫ్యూచర్ మీకు టైప్ సి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ మీరు టైప్ సి అనేది యూస్ చేస్తుంటే, ఆ కేబుల్ పోర్ట్ అనేది మీరు యూస్ చేస్తుంటే మీకు లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది టైప్ సి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు డివైసెస్ వచ్చేసరికి మనకు ఐపీ రేటింగ్కి ఏం సపోర్ట్ చేయవు. సో రియల్మీ 5 ప్రోలో వీళ్ళు ఏదైతే బాడీ లోపల పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి P2i కోటింగ్కి అయితే సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారంటే, వీళ్ళు రబ్బర్ గ్యాస్కెట్స్ అయితే యూస్ చేస్తారు. ఎక్కడైతే ఈ క్లిప్స్ అయితే ఉంటాయో కూర్చోడానికి అండ్ స్క్రూస్ ఉంటాయో, సో అక్కడ వీళ్ళైతే రబ్బర్ గ్యాస్కెట్స్ అయితే యూస్ చేస్తారు. సో P2i కోటింగ్ సపోర్ట్తో వస్తుంది రియల్మీ 5 ప్రో వచ్చేసరికి. వివో Z1 Pro మనం చెప్పలేం, వివో Z1 Pro దీంట్లో ఎలాంటి వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ రెండు వచ్చేసరికి ట్రిపుల్ స్లిమ్ స్లాట్స్తో వస్తుంటాయి, అంటే మీరు రెండు జియో సిమ్స్ ప్లస్ ఒక ఎస్డీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు రియల్మీ 5 ప్రోలో కూడా. అండ్ వివో Z1 Pro కూడా మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మీకు ఎట్లాంటి స్టోరేజ్లో 464 ఉంటుంది, సో ఇట్లా వేరియంట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ బేసిక్ మోడల్ 464 తీసుకున్నా కానీ మీకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, మీరు రెండు జియో సిమ్స్ కూడా పెట్టుకోవచ్చు, తర్వాత ఎస్డీ కార్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు స్టోరేజ్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంటాయి, అంటే మీకు నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తున్నాయి, మీకు ఏమి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే రెండు డివైసెస్లో కూడా ఉండదు, మీకు బ్యాక్ సైడ్ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తున్నాయి. మీరు ఇక్కడ స్పీడ్ అయితే గమనించవచ్చు. సో రెండో వచ్చేసరికి ఈక్వల్ స్పీడ్తోనే అన్లాక్ అవుతున్నాయి, మీకు సెక్యూరిటీలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండు డివైసెస్లో మీకు ఫేస్ అన్లాక్ ఉంటుంది, అండ్ రెండు డివైసెస్లో కూడా మీకు ఫింగర్ ప్రింట్ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అండ్ మీరు ఇక్కడ స్పీడ్ అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఇది సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ మనం ఈ రెండు డివైసెస్లో కూడా మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. మీరేమైనా వైర్డ్ హెడ్ ఫోన్స్ యూస్ చేసి సాంగ్స్ వినాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, రెండు వచ్చేసరికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్తోనే వస్తున్నాయి. సో నో ప్రాబ్లం యాజ్ సౌండ్ డిపార్ట్. సో ఇప్పుడు మనం ఫైనల్లీ ప్రైస్కి వద్దాం. ఫ్రెండ్స్ రియల్మీ 5 ప్రో బేస్ వేరియంట్ చూసుకుంటే నేను బేస్ వేరియంట్స్ గురించి మాట్లాడతాను. 464 బేస్ వేరియంట్ వచ్చేసరికి రియల్మీ 5 ప్రోది మనకు 14,000 ఉంటుంది, అంటే 13,999 అయితే ఉంటుంది 464. సో అదే మనం వివో Z1 Pro సైజ్ కోసే దీంట్లో మనకు 464 వేరియంట్ వచ్చేసరికి 14,999 ఉంటుంది, అంటే 1,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. యాజ్ రియల్మీ 5 ప్రో కంటే వివో Z1 Pro కొంచెం ఒక 1,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు 15,000కి వస్తుంది, ఇది వచ్చేసరికి మనకు 14,000కి వస్తుంది. రియల్మీ 5 ప్రో 14,000కి వస్తుంది, వివో Z1 Pro 15,000కి వస్తుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను క్వాడ్ కెమెరాస్ ఇట్లాంటి ఎక్కువ ఫీచర్స్ కావాలి. రియల్మీ చూసుకుంటే మీకు అప్డేట్స్లో అప్డేట్ విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరేమైనా ఎంఆర్టీ మీకు ఏమైనా ఫీచర్స్ కావాలంటే ట్విట్టర్లో ట్యాగ్ చేసే మాధవ్ సెట్కి ఎక్కువ మంది దాని మీద ఎక్కువ ఫోర్స్ చేసి అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఫీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ వైజ్ డార్క్ మోడ్ కావాలి, సో ఇట్లా అంతా మీకు ఫీచర్స్ కావాలంటే, అండ్ స్క్రీన్ ఆన్ టైమ్ SOT మీకు ఎంత నడుస్తుంది ఇదంతా కావాలంటే, అండ్ ఇట్లాంటి ఫీచర్స్ మీకు ఎక్స్క్లూజివ్గా కావాలంటే, సో మీకు ఆన్ టైమ్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అంతా మీకు కలర్ వాయిస్లో అయితే వస్తుంటాయి. సో మీకు ఎక్కువ అప్డేట్స్ ఇవంతా ఎక్కువ ప్రయారిటీ అయితే, అండ్ క్వాడ్ కెమెరాస్ ఇవంతా ఎక్కువ ప్రయారిటీ అయితే, ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయారిటీ అయితే, అండ్ టైప్ సి పోర్ట్ ప్రయారిటీ అయితే, మీకు 4035 mAh దీంట్లో ఉంది, 5000 mAh దాంట్లో ఉంది, మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ 5000 mAh అనేది ఇంకా ఒక 1.5 డే మీకు ఎంత హెవీ యూస్ చేసినా మీకు 1.5 డే అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇంకా కొనేది అండ్ మీరు ఏది చూస్ చేసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఐ హోప్ మీకు రియల్మీ 5 ప్రో అండ్ వివో Z1 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే వీడియోలో ఇచ్చాను, మీరు ఇంకైతే చూస్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్, లవ్ యూ గైస్.